మంత్రులు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చా లేదా పేరు నాన్ని మార్చానా? ముఖ్యమంత్రిని మారిస్తే చాలు కదా? మంత్రులు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చా లేదా పేరు నాన్ని మార్చానా? ముఖ్యమంత్రిని మారిస్తే చాలు కదా? మంత్రులు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చా లేదా పేరు నాన్ని మార్చానా? ముఖ్యమంత్రిని మారిస్తే చాలు కదా? మంత్రులు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చా లేదా పేరు నాన్ని మార్చానా? ముఖ్యమంత్రిని మారిస్తే చాలు కదా? ఎవరన్నారండి? లోకేష్ ఏమంటాడు? మంత్రులు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చా లేదా పేరు నాన్ని మార్చానా? ముఖ్యమంత్రిని మారిస్తే చాలు కదా అని వారు చెప్తున్నారా? ట్వీట్ చేశాడు. అదొకటి తేరగా దొరికింది. పైసాకు పెట్టుబడి లేదు. ఎవడో గుమ్మస్థానం పెట్టుకోవటం, గబగబా కొట్టరా అంటాం, ఇదే అయిపోయింది. కిరాయికి పెట్టుకున్న మనుషులు అంటే ఈ ట్వీట్లు బోట్లు ఇవన్నీ కూడా కిరాయికి మనుషులను పెట్టుకుంటే, జీతకాలను పెట్టుకుంటే ఇట్టా ఉంటది. రెండు వేల పదిహేడులో అనుకుంటా, ఇప్పుడు ఈ ట్వీటా బోటో పెట్టాడు కదా లోకేష్. లోకేష్ మంత్రి ఎట్ట అయ్యాడు? అప్పుడు ఏం జరిగింది? మన అయ్యకి చెప్పమా? ట్వీట్ మన అయ్యకి కొట్టమేంటి? జగన్మోహన్ రెడ్డి లోకువా? రావెళ్ల కిషోర్ బాబు పీతల సుజాత అని నాతో పాటు అనుకుంటా, 2004లో ఎమ్మెల్యే చేసింది, తర్వాత చింతలపూడి ఎక్కడ చేసింది. పాపం మంత్రి పీకితే బోరు బోరున బాగా బాధపడింది ఆవిడ. మామూలుగా వెదచందల నా సహచర శాసనసభ్యురాలు గతంలో. పీతల సుజాత గారు ఆరోగ్యం చెడిపోతే నాయకుడు అంటే దమ్మున నాయకుడు, ప్రేమించే నాయకుడు, నాయకుడు అంటే తన సహచరుణ్ణి ప్రేమించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం క్షీణిస్తే 5 సంవత్సరాలు తన మంత్రివర్గంలో కొనసాగించినటువంటి గొప్ప మనసున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అయితే.